సలంగై అన్న తమిళ చిత్రం, తెలుగులో మురిపించే మువ్వలు మహానటి సావిత్రి గారి 100వ చిత్రం, నీలేల పాడదా దేవ ఈ గీతాన్ని లీలా గారితో పాడించాలని నిర్మాత సంగీత దర్శకులు అనుకున్నారు. ఆ రోజుల్లో ఇటువంటి సంగీత ప్రధానమైన పాటలు ఎక్కువగా శాస్త్రీయ సంగీతంలో దిట్టైన లీలా గారితోనే పాడించేవారు. అలాగే ఈ పాట విషయంలో కూడా సంగీత దర్శకుడు సుబ్బయ్య నాయుడు సూచన మేరకు ఈ చిత్ర నిర్మాత దర్శకుడు రామన్ గాయని నీలను సంప్రదించారు. ఈ పాటను స్వరపరిచిన బాణితో లీలకు వినిపించడం జరిగింది. పాట విన్న లీలా తాను అంత హై పిచ్ లో పాడలేనని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు ఈ పాటను ఎస్ జానకితో పాడించమని ఆమె సరైన న్యాయం చేయగలరని సలహా ఇచ్చారు. ఈలోపు ఓ చిన్న పేచీ మన మహానటితో ఈ పాటను వేరే గాయనితో పాడించమని ఆవిడ. కానీ రామన్ చాలా పట్టుదల గల మనిషి. ఆ పాట ఎస్ జానకితోనే పాడించారు. మీకు తెలుసుగా ఈ పాట సృష్టించిన చరిత్ర. జానకి స్వర విశ్వరూపాన్ని చూపించింది. పాట ప్రారంభంలో నాదస్వరం, జానకి గాత్రం విడివిడిగా వేటికవే మధురంగా వినిపిస్తాయి. పాటలో వేగం పెరిగిన తర్వాత జానకి గాత్రం, అరుణాచలం, నాదస్వరం రెండు ఒకటై అభేరి రాగంతో అమృతాన్ని మనపై కురిపిస్తాయి. ఆ తర్వాత జానకి ఎదురులేని గాయనిగా మరెన్నో అద్భుతాలను సృష్టించి ఎస్ జానకి అంటే జానకియే అని అందరి చేత అనిపించుకుంది. ఎస్ జానకి గారి గాన ప్రస్థానాన్ని వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసి గాయన్గా ఆవిడ సత్తాని అటు పరిశ్రమకు ఇటు ప్రేక్షకులకు చూపించింది పాట. ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకత్వంలో కరై కురిచి, అరుణాచలం, నాదస్వరం ట్రాక్ మద్రాసులో రికార్డ్ చేశారు. జానకి గారి పాటను బాంబేలోని రామన్ స్టూడియోలో రికార్డ్ చేశారు. ఈ రెండు ట్రాక్స్ మద్రాసులో మిక్స్ చేశారు. అభేరి రాగంలోని ఈ పాట రచన ఆరుద్ర గారు. తమిళ సంగీతానికి ఏమాత్రం తగ్గకుండా ఆ బాణికి తగ్గట్టు తెలుగు పాటను అంతే అద్భుతంగా అక్షరబద్ధం చేశారు ఆరుద్ర. టెక్నికలర్ లో తీసిన ఈ చిత్రాన్ని మద్రాసులోని న్యూటన్ నరసు స్టూడియో, బాంబేలోని రామన్ స్టూడియోలోను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ చిత్ర దర్శకుడు నిర్మాత పర్యవేక్షణలో లండన్ లో ప్రాసెస్ చేశారు.